మేబీ ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడబోతోంది కేంద్రంలో. మళ్ళీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయనేది ఎక్కువ మంది మార్కెట్ వర్గాలు, అది ఆల్ బ్రోకింగ్ కంపెనీస్ లైక్ హెచ్ఎస్బిసి కావచ్చు, డాష్ బ్యాంక్ కావచ్చు, ఆర్ గోల్డ్మెన్ సాక్స్ ప్రత్యేకించి నిన్న ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నిఫ్టీ ఇండియన్ మార్కెట్స్ మీద ఓవర్వెయిట్గా ఉన్నాం, నిఫ్టీ త్వరలో 12,500 మార్క్ను టచ్ చేయబోతోంది అంటూ. సో ప్రధాన కారణం, ఇప్పుడు మనం అనుకున్న కారణం, మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కూడా మేబీ నరేంద్ర మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని. సో నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మార్క్ బయట కలిసినప్పుడు, ఈ సీజన్లో ప్రత్యేకించి మీడియా కదా ఎక్కువ మందికి ఒక అభిప్రాయం ఉంటుంది, వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా సర్వేలు అవి సమాచారాల్లో అవి అన్ని దగ్గర పెట్టుకుంటారని. అంతేమీ ఉండదండి, మేము కూడా కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ కన్ఫ్యూజ్గా ఉంటాం, ఎందుకంటే ఎక్కువ మందిని కలుస్తాం కాబట్టి అందరూ రకరకాలుగా చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. బట్ స్టిల్ పీపుల్ థింక్ దట్ వీఆర్ వెరీ నాలెడ్జబుల్ అబౌట్ ది ఎలక్షన్స్ అండ్ దేర్ అవుట్కమ్. సో ఈ మధ్య ఏపీలో ఎక్కువ తిరుగుతున్నాను నేను కాలేజ్ కనెక్ట్ కోసం, అలాగే కొన్ని ఇతరత్ర కార్యక్రమాల కోసం కూడా. సో ఒక 50% ఆర్ మోర్ దాన్ 50%లో కనిపిస్తున్న ధోరణి ఏంటంటే చంద్రబాబు నాయుడుకే మళ్ళీ అధికారం ఇద్దాం, సో దట్ ఒక స్టేబుల్గా ఉంటుంది పాలసీ డెసిషన్ మేకింగ్ అనేది. ఇప్పుడు చేపట్టిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ కొనసాగే అవకాశాలు ఉంటాయి అన్నది ఎక్కువ మందిలో కనిపిస్తున్న అభిప్రాయం. సో మేబీ మనం ఇక్కడ ఎలా అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం చూసాం, ఆంధ్రాలో కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఏర్పడే అధికారాలు అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందిలో జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి, జగన్ వస్తే బాగుంటుంది అనేది కొంతమందిలో ఉన్న అభిప్రాయం. అఫ్కోర్స్ అక్కడ ఎక్కువ మనకు ఆంధ్రప్రదేశ్ అనేసరికి సామాజిక సమీకరణాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ట్రెండ్, తెలంగాణలకు అంతగా కనిపించదు మనకు అటువంటి ట్రెండ్. సో అటువంటి కారణాలతో కొంత జగన్ వైపు కూడా కొంత అనుకూలత కనిపిస్తోంది. బట్ అతి కొద్ది మందిలో మాత్రమే పవన్ కళ్యాణ్ వైపు పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా పిక్చర్ ఎలా ఉంది, అనూహ్యంగా ఏవైనా పరిణామాలు జరిగితే తప్ప టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్లా అయితే మనం ఇక్కడ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాము. సో ఒక కంటిన్యూటీ ఫర్ ది టైమ్ బీయింగ్ అనేది ఓటర్స్లో ఎక్కువ మందిలో కనిపిస్తున్న అభిప్రాయం. సో అటువంటి పరిస్థితి మనం కొనసాగితే మార్కెట్స్లో ర్యాలీ, స్టాక్ మార్కెట్స్ గురించి కదా మనం ఎక్కువ మాట్లాడుకునేది, నాట్ పాలిటిక్స్. సో స్టాక్ మార్కెట్స్లో ఈ ర్యాలీ హెచ్ఎస్బిసి చెప్తోంది, బీ ప్రిపేర్డ్ ఫర్ గోల్డ్మెన్ సాక్స్ చెప్తోంది బీ ప్రిపేర్డ్ ఫర్ నెక్స్ట్ బుల్ మార్కెట్.